జయ శ్రీరామ్ భగవద్గీతలో తొమ్మిదో చాప్టర్లో పన్నెండో వరుసలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏ ఆయనని తప్ప మిగిలిన చిన్న చిన్న దేవుళ్ళు బోడిబాబాలు ఏది చాందమియాలు బొందలు దర్గాలు వీటన్నిటికీ పోయి ఏడిస్తే వచ్చే జన్మ పురుగులు పేడ పురుగులు పందులు ఇట్లాంటివి వస్తాయన్నమాట జన్మలు అందుకని వాళ్ళకి చెప్పినా కూడా వినరు చాలా స్ట్రాంగ్ భాషలో చెప్తున్నారు శ్రీకృష్ణుడు మంచి స్ట్రాంగ్ భాషలో చెప్తున్నాడు మోఘాష మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీంచైవ ప్రకృతిం మోహినిం శరిత వ్యర్థమైన ఆశలు తర్వాత వ్యర్థమైన కర్మలు అంటే జంతువుల్ని చంపడాలు పీకలు మేకలకి చిన్న చిన్న కోళ్ళకి వీటికి కొయ్యడాలు తర్వాత మోఘ జ్ఞాన ఏ మోఘమైన జ్ఞానం అంటే గందరగోళంలో ఉన్న జ్ఞానం అంటే పిచ్చి పిచ్చి పుస్తకాలు హోలీ బుక్స్ అని అందులో బూతులు ఏ దరిద్రపు పనులు ఆడవాళ్ళని వాడుకోవడము ఏ లెచరీ బుచరీ ట్రెచరీ లెచరీ అంటే ఏమిటి కామోద్రేకము బుచరీ అంటే దొరికిన అందరినీ నరకడము దోచుకోవడం ట్రెచరీ అంటే నమ్మించి ద్రోహం చేయడము అన్ని అధర్మాలు అన్ని క్రిమినల్ యాక్టివిటీస్ని ఈ మతాల్లో లెజిటిమైజ్ చేశారనమాట ఈ ఎడారి మతాల్లో ఇట్లాంటివి పైగా కొంతమంది హిందువులు సనాతనీస్ అనమాట అంటే హిందూ దేశంలో పుట్టి హిందూ కులంలో పుట్టి హిందూ జాతిలో పుట్టి నే వీళ్ళు ఏమీ చదవకుండా భగవద్గీత చదవరు వేదము తెలీదు ఉపనిషత్తు తెలీదు బ్రహ్మ సూత్రాలు తెలీదు ఏమీ తెలియదు నాలుగు సినిమాలు చూసి ఆ సినిమాలు తీసిన వాడెవడు ఇదిగో ఇట్లాంటి మోఘాష మోఘ కర్మాణు మోఘ జ్ఞాన విచేత సహా మూర్ఖుడు అనమాట వాడు ఒక పరమ మూర్ఖుడు అశ్లీలము దరిద్రము అన్ని మతాలు ఒకటేనండి ఏ అన్ని దారులు దేవుడికి వెళ్ళిపోతాయని ఒరి కదవా ఈ దారులు వాళ్ళ పుస్తకాలు చదివాంటే కొంచెం కొంచెం చదివిన చాలు ఏమంటారు ఒక్క మెతుకు చూస్తే అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది కదా అలాగే వీళ్ళ మత గ్రంథాల్లో ఒక్కటి ఒక రెండు చూపించాను అనుకో నీకు ఫస్ట్ నువ్వు నమ్మవు ఇది ఉందా అని అవును ఇక మిగిలిందంతా నీ అంతటి నువ్వు చదివానుకో ఉమ్మడానికి కూడా అనమాట అంత దరిద్రంగా ఉంటుంది అది మరి ఎలాగండి ఇంత అదే మరి అదే మాయరా మరి ఫోర్ ప్రపంచము పాపులేషన్ ఎంత ఎంతో సెవెన్ బిలియన్ ఎయిట్ బిలియన్ అంటున్నారు అనుకో అందులో సెవెన్ బిలియన్ అంటున్నారు అందులో ఫోర్ బిలియన్ ఇట్లాంటివి నమ్ముతున్నారనమాట ఆ మిగిలిన వాళ్ళు కూడా ఏమిటేమిటో నమ్ముతున్నారు కృష్ణ భక్తులు రామభక్తులు రాముడంటే కృష్ణుడే శివుడన్నా కృష్ణుడే ఈ విశ్వరూప సందర్శన యోగం విభూతి యోగం ఇవన్నీ చదవరు ఏం చెప్పినా వినవరు వాళ్ళ గురించే వాళ్ళని ఉద్దేశించే భగవంతుడు తొమ్మిదో చాప్టర్ పన్నెండు శ్లోకంలో ఒక సుత్తి పెట్టి ఎనప్ప సుత్తి బుర్ర పచ్చడైపోయేటట్టు చెప్పాడు ఇక్కడ ఏ నేనేదో నా వంతు ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికైనా మూర్ఖుల్లాగా మాట్లాడడం మానేసి సనాతన ధర్మం ఒకటే అని చెప్పాలి వాళ్ళ నేను దూషించక్కర్లా ఇప్పుడు పందిని పంది అంటే పంది కోపం వస్తుంది అందుకనే ఏ అలా అనుకూడదు పందికి కూడా దూరం నుంచి నమస్కారం పెట్టాలి ఈ లీల ఏమిటో మరి నాకు తెలియదు ఆ రాముడు లీల అనమాట రామలీల కృష్ణలీల మరి ఇట్లాంటి విధవలకు ఏం చేస్తాడు ఆయన వాళ్ళు కోరుకుంటున్నారు ఇట్లాంటి వెధవ పనులు చేస్తారు ఏ పిచ్చి పిచ్చి పనులు చేస్తారు దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు దారుణాలు చేస్తూ ఉంటారు ఏ మరి ఎంత చెప్పినా ఎవడు చెప్పినా వినడు ఇదేంటంటే డ్రగ్ అడిక్షన్ లాగా అనమాట డ్రగ్ ఒకసారి తీసుకున్నాడు అనుకోవాడు కొకేను ఏ గంజా ఒకసారి అలవాటైందనుకో అది వదలదు అలాంటిదే ఈ మతాలు కూడా భయంకరమైన కుక్కేన్ లాంటి కుక్కేన్ కంటే భయంకరం అనమాట ఒక్కసారి ఈ డ్రగ్ ఎక్కిందనుకో వాడు ఇంకా మారడు అది దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఏ మళ్ళా చదువుతున్నా నైన్ ట్వెల్వ్ గుర్తుపెట్టుకో మోఘాష మోగ కర్మాణో విచేత సహ రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం ప్రకృతి మోహినింసి భౌతిక మాయాశక్తి ఈ ఆయన మాయాశక్తి ఎలా ఉంటుందంటే ఈ భ్రమలో వాళ్ళు పడిన వాళ్ళు ఆసురీభావములతో నాస్తిక భావాలతో డిమాన్ అన్నమాట అనమాట దాంతో వాళ్ళు అయోమయమైన అయోమయ స్థితిలో ఉండి వాళ్ళ సొంత అభ్యుదయము సంక్షేమము ఇవన్నీ వదులుకుంటారు అంటే అదేదో వస్తుందనుకుంటారే తప్ప వాళ్ళ విరివిధవులకి ఏం తెలియదు అన్నమాట వాళ్ళ నుంచి వాళ్ళకే హాని మొత్తం ప్రపంచానికి కూడా హాని అందుకని వాళ్ళని దూరంగా ఉంచాలి దూరం నుంచి నమస్కారం పెట్టాలి ఏ ద్వేషించడం కాదు అంతే మరి వాళ్ళు కోరుకుని వాళ్ళు అలా దిగజారుతున్నారనమాట వాళ్ళు రకరకాల ఫలాసక్తితోటి ఎన్నో కర్మలు చేసేస్తూ ఉంటారు వాళ్ళు అందరిని చంపడాలు జంతువుల్ని చంపడాలు ఇవేవో చేసేస్తే భగవంతుడు సంతోషిస్తాడని అసలు భగవంతుడు ఎవడు ఎలా ఉంటాడు అన్నది కూడా ఆలోచించకుండా ఏ ఈ విస్థితిలో ఉంటారనమాట ఇలాంటి వాళ్ళని ఏమి చేయలేము వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని శ్రీకృష్ణుడు ఇంత క్లియర్గా చెప్తున్నాడు అనమాట అందుకే నేను అక్కడ కొన్ని రాశాను డెల్యూడెడ్ డఫర్స్ అని అంటే పూర్తిగా కన్ఫ్యూజ్డ్ ఇడియట్స్ అనమాట వెయిన్ హూర్ హోప్స్ ఆ స్వర్గంలో ఏవో దొరుకుతాయట వాళ్ళకి ఇలాంటివన్నీ పెట్టుకుంటారు హెవెన్ ఫ్యాంటసీస్ హెవెన్లో ఫ్యాంటసీస్ అనమాట ఆహా ఈ రంబలు ఊర్వశలు మేనకలు పురాణాల్లో రాశారు ఇవన్నీ ఇవన్నీ యాక్చువల్గా పురాణాల్లో ఎందుకు రాశారంటే కాలక్షేపం జరిగేటప్పుడు జనాలకి మరీ హై ఫిలాసఫీ డైరెక్ట్గా చెప్పిస్తే వాడికి ఎక్కదు అందుకని కొంత ఎంటర్టైన్మెంట్ అనమాట సో ఇవన్నీ ఉంటాయి హెవెన్ ఫ్యాంటసీస్ అవన్నీ అందులో ఆ కథలో ఆధ్యాత్మిక భావం ఏదో పెడతారనమాట ఇప్పుడు చిన్నపిల్లలకి మందు చేదుగా ఉందని చెప్పి ఒక గులాబ్ జామున్లో రసగుల్లాలు పెట్టిస్తారు కదా అత్యయనతో కలిపిస్తారు సో అతీయగా ఉందని నాకు తోడు వాడు మందు మందు చేదుగా ఉంటుందిగా మరదనమాట అలా పెట్టి పెట్టే పెట్టేసరికి వీళ్ళు ఇదే నిజం అనుకుని ఇంకా రంబలు ఊర్వేసలు దొరుకుతారేమో అని వీళ్ళు ఏం చేస్తాం మ్యాలెగ్నెంట్ మిస్కాన్సెప్షన్స్ మ్యాలెగ్నెంట్ అంటే క్యాన్సరస్ అనమాట చాలా ఈవిల్ డైబాలికల్ డేంజరస్ ప్రపంచానికి అన్ని విధాలుగా హాని కల్పించే తప్పుడు ఆలోచనలు ఫెల్లేషియస్ స్పెక్యులేషన్స్ ఇందులో తర్కము లాజిక్ ఏముండదు సబ్ హ్యూమన్ డెస్టినేషన్స్ అంటే ఇలాంటి పనులన్నీ చేసి ఆఖరికి పురుగు పెంట పురుగు పంది ఇట్లాంటి జన్మలకు గురితీస్తుంది అనమాట ఇలాంటి హోన్లు వర్షిపింగ్ లెస్సర్ గాడ్స్ ఇన్ వైన్ నారదుడు మహాభారతంలో రాజసూయ యజ్ఞంలో ఏం చెప్తాడు తెలుసా డోంట్ ఈవెన్ టాక్ టు సచ్ ఫోక్స్ అంటాడు ఏంటంటే ఆ శ్లోకం చెప్తున్నా విను కృష్ణం కమలపత్రాక్షం నా ఏ నరా కృష్ణం కమలపత్రాక్షం నా అర్చయిష్యంతి తద్ జ్ఞేయ న నభాషయా కదాచన ఎవడైతే శ్రీకృష్ణుణ్ణి పూజించడో ఏ కృష్ణం కమలపత్రాక్షం నా అర్చయిష్యంతి ఏనర జీవన్ మృతాస్తు తజ్ఞయ బతికున్నా చచ్చిన వాడితో లెక్క వేయవాణ్ణి ఎవణ్ణి రాముణ్ణి కృష్ణుణ్ణి పూజించనివాణ్ణి అంటే శివుణ్ణి గణపతి దేవి ఇవంతా ముందే చెప్పారు మళ్ళీ మళ్ళీ చక్క చెప్పక్కర్లేదు కృష్ణుణ్ణి పూజించనివాణ్ణి కృష్ణుణ్ణి గుర్తించని వాడిని భగవద్గీత చదవని చదవకుండా ఏ చచ్చిన వాడితో లెక్కవై అటువంటి చచ్చిన వాళ్ళతో మాట్లాడితే లాభం లేదు కదా చచ్చిన చచ్చినవాడి మాట్లాడలేడు కదా అందుకని అటువంటి వాళ్ళతో మాట్లాడకూడదు మాట్లాడడం కూడా వేస్ట్ చేసుకోకూడదు టైము నారదుడు చాలా చక్కగా ఏ రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు ఈ మాట అంటాడనమాట శిశుపాలుడు పిచ్చివాగుడు వాగుతూ ఉంటే అప్పుడు చెప్తాడనమాట అందుకని శ్రీకృష్ణుని వదిలేసి వా శ్రీకృష్ణుణ్ణి పూజించకుండా ఇంకెవరినో ఏ పెంటొప్పనో ఏ ఈ పూజిస్తూ ఉంటారు చూడండి వాళ్ళకి నమస్కారం దూరం నుంచి పెట్టండి అనవసరంగా వాళ్ళతో కన్వర్సేషన్స్ కూడా పెట్టుకోకండి జై శ్రీరామ్